హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలుగులో మాట్లాడటం ద్వారా టైప్ ఎలా అవుతుంది, ఇది వెబ్సైట్ నడిపే వాళ్ళకి కానీ, వాట్సాప్లో సెండ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఫేస్బుక్లో సెండ్ చేయాలన్నా కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మన తెలుగులో మాట్లాడటం ద్వారా టైప్ ఎలా అవుతుందంటే, ముందు దానికోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీబోర్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది, సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని. అప్పుడు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ జీబోర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక లాంగ్వేజ్ అంటుంది ఇక్కడ. ఇక్కడ యాడ్ కీబోర్డ్ కొట్టి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ తెలుగు వచ్చింది. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళి వాయిస్ టైపింగ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇందులో లాంగ్వేజెస్లో కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది. ఆ తెలుగు అనేది సెలెక్ట్ చేసి మనం ఇక్కడ సేవ్ చేయాలి. ఇక్కడ టిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మైక్ సింబల్ చూపిస్తుంది కదా మీకు, ఇది టిక్ చేయండి. మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడితే అక్కడంతా అక్కడ టైప్ అవుతుంది. చూసారు, నేను మాట్లాడిందంతా అక్కడ టైప్ వస్తుంది. అది మీరు, నేను స్పీడ్గా మాట్లాడుతున్నా కాబట్టి అలా మధ్యలో ఇంగ్లీష్ వచ్చింది. మీరు నిదానంగా మాట్లాడండి, మీరు టైప్ అంతా అవుతుంది అక్కడ. ఈ విధంగా మనం వాట్సాప్లో మాత్రమే కాదు, ఫేస్బుక్లో అయినా ఎక్కడైనా ఈ టైపింగ్ వస్తుంది. ఇక్కడ మైక్ సింబల్ కొట్టి మనం ఏం మాట్లాడినా అక్కడ అది రికార్డ్ అవుతుంది, అక్కడ టైప్ ద్వారా వస్తుంది. ఈ విధంగా మనం ఈజీగా మాట్లాడి టైప్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్స్ నడిపే వాళ్ళకి కానీ, వేరే ఫేస్బుక్లో కానీ చాట్ దేనికైనా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం తెలుగులో టైప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.